హాయ్ హలో స్వీటీస్ వెల్కమ్ వరల్డ్ ఐ లవ్ యూ టు అని పూజ మరింత అదుముకుంటూ చెప్పి మెల్లగా చేతో తడుతూ నిద్రపుచ్చింది కాసేపటికి పూజ కూడా నిద్రలోకి జారుకుంది గాడ నిద్రలో ఉన్న రేవంత్కి మెల్లగా మెలకువ రావడంతో లేచి కళ్ళు తెరిచి రూమ్ వైపు చూడగానే చిన్నగా మొహంలో నవ్వు ప్రశాంతత చేరి అరే అప్పుడే తెల్లారిపోయిందా అని టైం చూడగా ఆరున్నర కావడంతో పక్కనే ఉండాల్సిన పూజ లేకపోవడంతో లేచి కూర్చొని బెడ్ మీద చూడగా దియా చుట్టూ చేయవేసి అల్లుకొని పడుకొని ఉండటంతో చిన్న స్మైల్ చేసి లేచి పూజ పక్కన పడుకొని తన చుట్టూ చేయివేసి వీపుకి మొహమానించాడు పూజాకు మెలకు వచ్చి మెల్లగా కళ్ళు తెరిచి లేచారా అని అనింది లేచాను మొహం చూపించు అని రేవంత్ అనడంతో పూజ మెల్లగా తిరిగి రేవంత్ వైపు చూసి గుడ్ మార్నింగ్ అని నవ్వుతూ చెప్పింది గుడ్ మార్నింగ్ పాప ఎప్పుడు లేస్తుంది అని రేవంత్ లేచి కూర్చున్నాడు మధ్యలో లేచింది మీరు గాఢ నిద్రలో ఉన్నారు కదా అందుకే నేనే తనకి పాలు పట్టి నిద్రపుచ్చాను లేస్తుంది టైం అయింది ఈలోపు మీరు ఫ్రెష్ అవ్వండి అని చెప్పడంతో రేవంత్ చాలా హుషారుగా ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళి కరెక్ట్గా పది నిమిషాల్లో బయటకొచ్చాడు రేవంత్ బెడ్ మీద పూజ తీసిపెట్టిన డ్రెస్ తీసుకొని వేసుకుంటూ లేని మనిషి వట్టెలన్నీ అలాగే ఉంచేసావా అని అన్నాడు రేవంత్ గారు అంటే పడేస్తానన్నా మీ ఉద్దేశం మీ ప్రతి ఒక్క వస్తువు ఇంట్లోనే ఉంది అందరూ ఇచ్చేయమన్నారు నేను ఎవరికీ ఇవ్వలేదు ఇవి నావి అంతే అలా ఉంచేశాను అని పూజ అనడంతో రేవంత్ తన తలని ఢీకొట్టి అందుకే పాకులాడుకుంటూ నీకోసం వచ్చేసాను నేను తెలుసా ఇలాంటి లవ్ అండ్ ఎఫెక్షన్ దొరుకుతుందని నా బాధ అంతా మర్చిపోతానని తెలుసు అందుకే కేవలం నీకు కనిపించాలని వచ్చేశాను అని రేవంత్ అనడంతో పూజ నవ్వుతూ రేవంత్ షర్ట్ బటన్స్ పెడుతూ ఉండగా మువ్వల చప్పుడు రావడంతో తల తిప్పి అదిగోండి మీ అందాల నిద్ర నిద్రలేచింది అని అనింది బెడ్ మీద కాళ్ళు చేతులు జాడిస్తూ అటు ఇటు కదులుతూ కళ్ళు మత్తుగా తెరుస్తూ వాటిని తన చిట్టి చేతులతో నలుపుకుంటూ నానా నానా అని అంటూ పిలిచింది దియా అప్పటి వరకు పెదవుల మీద నవ్వుతూ దియాని చూస్తున్న రేవంత్ నానా అని పిలుపుకి షాక్ అయి పూజా వైపు చూశాడు మీ గురించి చెప్పి చెప్పి నానా అని అలవాటు చేసుకొని అమ్మ అనడం మానేసింది నన్ను కూడా నానా అని అంటుంది నీ కూతురు నీ అని పూజ మూతి తిప్పడంతో రేవంత్ మురిపెంగా మరింత నవ్వుతో దగ్గరికి వెళ్ళి పాప చుట్టూ చెయ్యేసి దగ్గర లాక్కొని బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టాడు పాప అలాగే రెండు నిమిషాల పాటు కళ్ళు నలుపుతూ అటు ఇటు కదులుతూ మెల్లగా కళ్ళు తెరిచి పక్కనే ఉన్న రేవంత్ని చూసి నవ్వుతూ తన బుగ్గ మీద చేతితో తడుతూ నానా నానా అని పిలిచింది ఆ పిలుపు ఆ స్పర్శ అంత దగ్గరగా ఉన్న దియా అసలు కొత్త మనిషిని చూసినట్టే అనుకోకుండా పిలుస్తూ ఉంటే రేవంత్కి కళ్ళల్లో నీళ్ళు విపరీతంగా బయటికి వచ్చేస్తూ కంట్రోల్ అవ్వక ఉఫ్ అంటూ బలవంతంగా తన ఏడుపుని బయటికి వదిలేస్తూ రిలీఫ్ తెచ్చుకోవడానికి ట్రై చేస్తూ కుదరకపోవడంతో వెంటనే లేచి కూర్చొని దియాని ఎత్తుకొని గాఢంగా హత్తుకోవడంతో తన చిన్ని చేతుల్ని కూడా రేవంత్ చుట్టూ వేసి రేవంత్ బుగ్గకి దియా తన బుగ్గని తాకించి నా అని మరోసారి పిలిచింది రేవంత్ దియాన్ని గట్టిగా పట్టుకొని తన మొహమంతా ముద్దలు పెట్టేస్తూ నా పాప నన్ను నానా అని పిలుస్తోంది ఎంత హ్యాపీగా ఉందో తెలుసా పూజ అని తన బుగ్గలు ముద్దాడేస్తూ ఉండగా పూజ కాఫీ ఇంకా నిద్ర లేవలేదా అని ప్రభావతి కాస్త అరిచింది పూజ రేవంత్ వైపు చూడడంతో రేవంత్ ఒక క్షణం తలెత్తి పూజ వైపు చూసి టోర్ తీయమన్నట్టుగా చెప్పాడు పూజకి ఎందుకో ఒళ్లంతా చల్లబడిపోయి ఇప్పుడు ప్రభావతి ఎలా ఫీల్ అవుతుందో రేవంత్ని చూడగానే పైగా తన కన్నీరు ఇవన్నీ ఊహించుకుంటూ ఉంటే అదోలా అనిపించి వస్తున్న అత్తయ్య అని వెళ్ళి గడి తీసి డోర్ ఓపెన్ చేసింది డోర్ ఓపెన్ చేయడమే ఏంట్రా ఏం చేస్తున్నావు దియా లేచిందా అంటూ నవ్వుతూ పూజా వైపు చూసి చూపు తిప్పకకి తిప్పగానే బెడ్ మీద రేవంత్ని చూడగానే ప్రభావతి వెన్నులో ఒక్కసారిగా వణుకు పుట్టి కడుపులో పేగు మెలితిప్పినట్టే చేతులు కాళ్ళు వణికిపోవడంతో చేతిలో ఉన్న కాఫీ కప్ని అలానే నేల మీద వదిలేసింది ప్రభావతి వనకడం పూజాకే కాదు రేవంత్కి కూడా స్పష్టంగా తెలుస్తోంది కన్ను మూస్తే కలైపోతుందేమో అని రేవంత్ రూపాన్ని అలానే చూస్తూ ఉంది పూజాకి పరిస్థితి అర్థమై ఆల్రెడీ ప్రభావతికి షుగర్ బీపీ ఉండటంతో అత్తయ్య అని చేతిని పట్టుకోగానే ఉలిక్కిపడ్డ ప్రభావతికి నుదుటి మీద నుండి విపరీతంగా చెమట కారింది కళ్ళల్లో కన్నీళ్లు ఒక్కసారిగా ఉబ్బికి ఉబ్బికి చెంపల మీదకి విపరీతంగా కారి నేలని చేరుతూ ఉంటే చూపుని అలాగే తిప్పి పూజా వైపు చూసి తడబడిపోతున్న మాటలతో పూజా అని వణుకుతున్న గొంతుతో పిలుస్తూ చూపుని రేవంత్ వైపు తిప్పింది అప్పటికే ప్రభావతి కంట్లో కన్నీళ్లతో రేవంత్ రూపం మసకబారడంతో వెంటనే రెండు చేతులతో కన్నీళ్లను చప్పున తుడుచుకొని అలానే రేవంత్ వైపు చూస్తూ ఉండడంతో పూజ ప్రభావతి చేతిని పట్టుకొని మెల్లగా విడిచిన కాఫీ కప్ కిందపడి ఉండటంతో దాటించి లోపలికి అడుగు వేయించింది ఒక పక్క రేవంత్ బుగ్గని దియా ముద్దాడేస్తూ మరో పక్క తన టీషర్ట్ కాలర్ పట్టుకొని అటు ఇటు ఊపేస్తూ మరో చేతో రేవంత్ జుట్టుని పిడికిలిలో గట్టిగా బిగించింది కానీ రేవంత్కి ఇవేవీ తెలియడం లేదు ఒక పక్క కూతురి మమకారం కనిపిస్తూ ఉన్నా ఎదురుగా కన్న ప్రేమ కనిపిస్తూ ఉంటే అదే పైచేయిగా కనిపించి పెదవుల మీద నవ్వుతో కళ్ళల్లో నీళ్లతో అమ్మ అని అన్నాడు ఎప్పుడైతే అమ్మ అని పిలుపు తన చెవులని తాకిందో తన గుండెల్లో మంట చల్లారినట్టే ఏడుపు దాగినంటూ బయటికి రావడంతో గట్టిగా ఏడుస్తూ పూజా వైపు చూసి పూజ అక్కడ బెడ్ మీద రేవంత్ ఉన్నాడు వాడున్నాడు నాకు కనిపిస్తున్నాడు నీకు కనిపిస్తున్నాడా లేదా నాకు మాత్రమే కనిపిస్తున్నాడా నన్ను అమ్మ అన్నాడు అమ్మ అని ప్రభావతి ఏడుస్తూ తన సంతోషాన్ని బాధని రెండింటినీ సమపాళంగా చూపిస్తూ ఉంటే పూజ కూడా ఏడుపు తన్నుకొచ్చి వినిపిస్తుందత్తయ్య కనిపిస్తున్నారు కూడా చూడండి అటు చూడండి అని రేవంత్ వైపు తిప్పింది ప్రభావతి ఏడుస్తూ రేవంత్ వైపు తిరగడంతో రేవంత్ మెల్లగా దియాని ఎత్తుకొని బెడ్ దిగడంతో పూజ వెంటనే వెళ్లి దియాని తన చేతుల్లోకి తీసుకోవాలనుకుని లాగుతున్నా తను రానని మొండికేసి రేవంత్ చుట్టూ చేతులు బిగించి ఎరవడంతో రేవంత్ పూజా వైపు చూసి తీసుకోవద్దని కళ్ళతోనే చెప్పి ఒక చేత్తోనే పదిలంగా పట్టుకుని దగ్గరికి వెళ్లి ప్రభావతి చుట్టూ చేయేసి దగ్గర తీసుకున్నాడు ప్రభావతికి ఎప్పుడైతే రేవంత్ స్పర్శ తెలిసిందో ఒక క్షణం తన గుండె సడి అమాంతం పెరిగిపోయి గట్టిగా కళ్ళు మూసి లేడు అన్న కొడుకు తిరిగి వచ్చాడు కంటికి కనిపిస్తున్నాడు అమ్మ అని నోరార పిలిచాడు ఇప్పుడు తన స్పర్శ కూడా తెలుస్తోందని తన మనసు పదే పదే చెప్తూ ఉంటే గట్టిగా ఏడుస్తూ ఆ ఏడుపుని కాస్త కూడా కంట్రోల్ చేసుకోలేక ఏడ్చి ఏడ్చి పది నిమిషాల పాటు అలసిపోవడంతో రేవంత్ చూసి చూసి తనను తాను కంట్రోల్ చేసుకొని పూడుకుపోతున్న గొంతుతో అమ్మ ప్లీజ్ ఏడవకు అని అన్నాడు ఎక్కడ వదిలితే దూరం అయిపోతాడో అని ప్రభావతి చుట్టూ చేవేసి గట్టిగా పట్టుకొని రేవంత్ నాన్న అని కళ్ళు మూసుకొని పిలిచింది చెప్పమ్మా మాట్లాడు ఇలా కన్నీళ్ళు పెట్టకు అని రేవంత్ అనడంతో ఆ గొంతు వినగానే ప్రభావతికి మరిన్ని కన్నీళ్ళు ఉబ్బికి ఉబ్బికి వచ్చి తన గొండల్ని తడిపేస్తూ ఉంటే ఆ కన్నీళ్లు మొదటిసారి ఇష్టంగా చవి చూస్తూ ఉండిపోయింది రేవంత్ చేతుల్లో ఉన్న దియా రేవంత్ కన్నీళ్లు చూసి తన చెట్టి చేతులతో అమాయకంగా తన పెద్ద పెద్ద కళ్ళని అటు ఇటూ తిప్పుతూ చూసి కన్నీళ్ళని తుడిచింది రేవంత్ వైపు చూసి ఒక పక్క తాను కన్న బిడ్డని దగ్గర తీసుకొని తనని కన్న తల్లిని మరో పక్క దగ్గర తీసుకుంటే ఆ మమకారం భరించలేనంత ఎక్కువగా మారిపోవడంతో అమ్మ ఏడవకు నా వైపు చూడు నాతో మాట్లాడు అని రేవంత్ గొంతు పెకలించుకొని మాట్లాడాడు ప్రభావతికి కళ్ళల్లో నుండి ముక్కల్లో నుండి వాటర్ కారిపోతూ ఎక్కిళ్ళొచ్చేస్తూ ఉంటే రేవంత్ని వదిలి తల ఎత్తి మొహాన్ని చూసి రెండు చేతులతో మొహాన్ని దగ్గర తీసుకొని బుగ్గ మీద నుదుటి మీద ముద్దు పెట్టి నువ్వు బ్రతికే ఉన్నావన్నా నిజమే కదా నా బిడ్డవే కదా అని ఊపిరి అందుకోవడానికి కష్టపడుతూ ఆ ఎడుపుని కంట్రోల్ చేసుకోలేక ఎంతో ప్రేమతో చూస్తున్న కళ్ళతో అడిగింది నేను నీ రేవంత్నే అమ్మ నేనేమి చనిపోలేదు అని రేవంత్ చెప్పడంతో ప్రభావతి అప్పుడు రేవంత్ని వదిలి పూజా వైపు చూసి తను కన్నీళ్ళు పెట్టుకుంటూ ఇద్దరి వైపు అపురూపంగా చూస్తూ నిలబడి ఉండటంతో దగ్గరికి వెళ్ళి పూజ నో చెప్పు అక్కడ రేవంత్ ఉన్నాడు కదా నా కొడుకున్నాడు కదా వాడికి ఏం కాలేదు కదా అని మరింత ఎక్కిళ్ళు ఎక్కువ అయిపోతూ ఉంటే పూజ నవ్వుతూ పక్కనే ఉన్న వాటర్ బాటిల్ తీసుకొని మెల్లగా కాస్త మంచినీళ్ళు తాగించి మీ అబ్బాయి అత్తయ్య ఎక్కడికి పోలేదు తను మన కోసం తిరిగి వచ్చేశాడు తనకేం కాలేదు అని పూజ మరింత నమ్మకాన్ని కలిగిస్తూ చెప్పింది ప్రభావతి వెనక్కి తిరిగి చూసి దగ్గరికి వెళ్ళి మరోసారి రేవంత్ని గట్టిగా పట్టుకొని తన ఒంటి మీద చేతితో తడుముతూ నువ్వు బ్రతికే ఉన్నావు నాన్న అని ఎక్కిళ్ళు పెడుతూ చాలాసేపు అలానే ఉండిపోయింది రేవంత్ ప్రభావతిని మెల్లగా తీసుకొని వెళ్ళి బెడ్ మీద కూర్చోబెట్టి పక్కన తాను కూడా దియాని ఎత్తుకొని కూర్చోవడంతో ప్రభావతి అలానే రేవంత్ వైపు చూస్తూ నమ్మలేకపోతున్నానరా ఈ సంతోషాన్ని ఎలా పంచుకోవాలో కూడా నాకు తెలియడం లేదు నా బాధకి విముక్తి కలిగినట్టు అనిపిస్తుంది ఎలా చెప్పగలను నా ఈ సంతోషాన్ని అర్థమవుతుందా నాన్న నీకు అని ప్రభావతి అడిగింది రేవంత్ నవ్వుతూ తల ఊపి అర్థమవుతుందమ్మా నీ కన్నీళ్ళే నన్ను ఎంతగా మిస్ అయ్యాయో చెప్తున్నాయి సంతోషమే కదా అని రేవంత్ ఆ కన్నీళ్లు తుడుస్తూ అడిగాడు తెలుసా నాన్న నిన్నే అనుకున్నాను నా ఆయుష్ మొత్తం నా బిడ్డకిచ్చి నన్ను తీసుకుపోయినా బాగుండేదని ఆ మాట దేవుడికి బాగా నచ్చిందేమో అందుకే నిన్ను ఇచ్చేశాడు ఇప్పుడు నేను కన్ను మూసిన చాలు నాకు ఇక ఏ కోరికలు లేవు అని మొహంలో ఎంతో ప్రశాంతతను పెట్టుకొని అంటూ ఉండడంతో రేవంత్ నోటి మీద చేపెట్టి అలా అనకమ్మా నాకు నువ్వు పూజ దియా సాక్షి అందరూ కావాలి అందరితో నేను జీవితాంతం ఉండాలి సంతోషంగా ఉండాలి అని అన్నాడు ఎలా సాధ్యం నాన్న ఇదంతా నువ్వు చనిపోయామనుకొని ఇన్నాళ్ళు అని ప్రభావతి మాట్లాడుతూ ఉంటే అత్తయ్య అసలు అవి గుర్తు చేసుకోవద్దు అవి మన జీవితంలో వచ్చిన చెడు రోజులు వాటిల్ని మనం అసలు ఒక్కసారి కూడా గుర్తు చేసుకోకూడదు అని పూజ చెప్పింది ఎలా మర్చిపోగలం పూజ నువ్వు నేను సాక్షి మనతో పాటు ఆఖరికి దియా కూడా రేవంత్ని ఎంతగా కోల్పోయిందో అని బాధగా అంది అమ్మ ఒక కేసు విషయమై నా మీద పగతో నన్నొకరు తప్పించారు ఇదిగో ఇప్పుడు నేను తప్పించుకుని వచ్చేసాను నేను చనిపోలేదు క్రియేట్ చేశారంతే మించి నేను నీకు ఎక్స్ప్లెయిన్ చేయలేను కానీ నేను బ్రతికే ఉన్నాను ఈ విషయం పూజకి నాలుగైదు రోజులు ముందుగానే తెలుసు కానీ నీ దగ్గరకు వచ్చేందుకు నాకు సరైన సమయం రాలేదు అందుకే రాలేకపోయాను కానీ మొదటి రోజు నిన్ను చూశానమ్మా నేను నిన్ను చూశాను దగ్గరికి రావాలన్న కోరిక కలిగిన అణుచుకొని మౌనంగా ఉండిపోయాను అప్పటి నా పరిస్థితి అది అని రేవంత్ చెప్పుకొచ్చాడు నువ్వేం చెప్పొద్దు నాన్న నాకు ఏం చెప్పద్దు నువ్వు నా కళ్ళ ముందున్నావు నాకు అదే చాలు ఇంతకంటే సంతోషకరమైనది నా జీవితంలో మరొకటి నేను చూడలేను మీ నాన్న పోయినప్పుడు కూడా తిరిగి రావాలని నేనెప్పుడూ కోరుకోలేదు ఆయన ఇచ్చిన సంతోషాన్ని మనసులో దాచుకొని అందించిన ప్రేమతో ఇదిగో ఇన్ని రోజులు వెళ్ళబుచ్చుతున్నాను కానీ నిన్ను కోల్పోయిన తర్వాత మాత్రం నా గుండె పగిలిపోయింది నేను కన్న బిడ్డ నా కళ్ళ ముందు లేకపోతే ఆ బాధ తట్టుకోలేకపోయాను కానీ ఇప్పుడు కనిపిస్తుంటే ఆ బాధకి సంతోషం వందింతలు రెట్టింపై ఇప్పుడు నేను అనుభవిస్తున్నాను అని ప్రభావతి చెప్పింది రేవంత్ నవ్వుతూ ప్రభావతిని గట్టిగా అల్లుకుపోయాడు ఒక పక్క దియా ఒక్కసారిగా ఏడు పందుకోవడంతో పూజ వెంటనే దగ్గరికి వచ్చి రేవంత్ చేతుల్లో ఉన్న పాపని ఎత్తుకొని అత్తయ్యని మీరు గమనించుకోండి మాట్లాడండి అని చెప్పి వెంటనే పక్కనే ఫ్లాస్క్లో ఉన్న వేడి పాలు పాల బాటిల్లో పోసి పాల పౌడర్ కలిపి పాలు సిద్ధం చేసి వెంటనే వడిలో పడుకోబెట్టుకొని జో కొడుతూ పాలు తాగించింది ఒక పక్క కొడుకు తల్లిని ఓదారుస్తున్నాడు పక్క తల్లి బిడ్డని ఓదారుస్తోంది రెండు రకాల పరిస్థితులు కానీ ప్రేమ మాత్రం ఒక్కటే ప్రభావతి ఏం మాట్లాడకుండా చాలాసేపు రేవంత్ భుజం మీదే వాలిపోయి నాకు ఇంత పుత్ర సుఖాన్ని ఇచ్చినవాడు ఎవడు అని ప్రభావతి అడిగింది అమ్మ ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది అసలు దాని గురించి ఆలోచించకు ప్రశాంతంగా మనం సంతోషంగా ఉందాం అదొక్కటే చాలమ్మా నాకు ఈ జాబ్ అవి అక్కర్లేదు మన కంపెనీ చూసుకుంటూ హ్యాపీగా ఉంటాను నేను ఇంతకు మించి నాకేం అక్కర్లేదు అని రేవంత్ అనడంతో ప్రభావతి కూడా తల ఊపి సరే నాన్న నువ్వు వద్దు అన్నావుగా ఇంకేమీ గుర్తు చేయను నేను కూడా ఏం గుర్తు చేసుకోను నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలిరా అని చెప్పింది పూజ ఇద్దరిని చూసి నవ్వుతూ కాస్త మమ్మల్ని కూడా పట్టించుకోండి అని అనింది ప్రభావతి వెనక్కి తిరిగి పూజ ఆ రోజు నీ రోజు రేవంత్ ఫోటోకి ఉన్న మాల తీసేశావు అంటే నీకు ఆ రోజే మన రేవంత్ తిరిగి వచ్చాడని తెలుసా అని అడిగింది పూజ నవ్వుతూ తెలుసత్తయ్య ఆ రోజు రాత్రి రేవంత్ గారు వచ్చారు తెలుసా నేను మీలాగా రియాక్ట్ అవ్వలేదు ఏ దయ్యమో భూతమో వచ్చిందనుకున్నాను రోజు ఈ రూమ్లో కూర్చొని ఒంటరిగా రేవంత్ గారితో మాట్లాడడం అలవాటు కావడంతో నా మాటలు వినడానికి రేవంత్ గారి ఆత్మ వచ్చేసిందనుకున్నాను కానీ తర్వాత రియలైజ్ అయ్యాను చెప్పలేకపోయాను నా సంతోషాన్ని మీతో పంచుకోలేక మనసులో దాచుకోలేక ముప్పో తిప్పలు పడ్డానంటే నమ్మండి కేవలం రేవంత్ గారు పరిస్థితి చూసి మౌనంగా ఉండిపోయాను కానీ ఇదిగోండి నాలుగు రోజులకి మీకు తెలిసేలా చేశాడు ఆ భగవంతుడు ఇప్పుడు మరింత సంతోషంగా ఉంది అని పూజ అనింది అయ్యో నామతి మండ మనం సాక్షికి విషయం చెప్పాలి కదా అని అంటూ ఉండగా అమ్మా అమ్మ ఒక్క నిమిషం అని రేవంత్ అన్నాడు ఏంటి నాన్న అని అనడంతో వాళ్ళకి ఫోన్ చేసి కేవలం ఇక్కడికి రమ్మని పిలువు అంతే ఏం చెప్పకు అలానే సంతోష్కి ఆనంద్కి కూడా కాల్ చేయి అని రేవంత్ చెప్పాడు ప్రభావతి వెనక్కి తిరిగి చరణ్ రాడ్ నాన్న అని పూజా వైపు చూస్తూ చెప్పింది అత్తయ్య వస్తాడు నేను ఆల్రెడీ నిన్న అన్నయ్యని కలిశాను అన్నయ్యకి రేవంత్ గారు బ్రతికే ఉన్నారని కూడా తెలుసు గుండెల్లో భారం దింపుకోవడానికి నేనే మా అన్నయ్యకి చెప్పేశాను అని అనడంతో రేవంత్ వెనక్కి తిరిగి నిజమా అని అన్నాడు మీకు తెలుసు కదా రేవంత్ గారు నాకు మా అన్నయ్య అంటే ఎంత ఇష్టమో ఏదో కోపంలో దూరం పెట్టేశాను మిమ్మల్ని ఆకురు చూపు చూసుకొని ఇవ్వలేదని అలాంటిది మీరే తిరిగి వచ్చాక ఇక మా అన్నయ్యతో నా బాధలు నా సంతోషాలు పంచుకోకుండా ఉంటానా అందుకే చెప్పేశాను నిన్న మీకు కాల్ చేసి స్పీకర్ ఆన్ చేసి గొంతు వినిపించాక నమ్మాడు అసలు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు సాక్షికి చెప్పొద్దని చెప్పాను తను ప్రెగ్నెంట్ కదా అందుకే ఇప్పుడు మిమ్మల్ని చూసి ఎమోషనల్ అవుతుంది మీరే కంట్రోల్ చేయాలి మరి అని పూజ చెప్పింది తప్పకుండా అమ్మ నువ్వే అందరినీ పిలువు అని అనడంతో సరే నాన్నా అని వెంటనే లేచి వెనక్కి తిరిగి మరోసారి దగ్గరికి వెళ్ళి శ్రీవంత్ మొహాన్ని రెండు చేతుల్లో పట్టుకుని మళ్ళీ వెళ్ళిపోవు కదా ఇంట్లోనే ఉంటావు కదా నిజమే కదా ఇదంతా అని అడిగింది పూజ గట్టిగా నవ్వుతూ అత్తయ్య మీరు అచ్చం నాలాగే ప్రవర్తిస్తున్నారు రేవంత్ గారు ఉన్నారు ఎక్కడికి వెళ్ళరు ఇక మీద మనతోనే ఉంటారు మనతోనే ఉంటారు అని బలంగా చెప్పి మీరు వెళ్ళి ఫోన్ చేసి అందరినీ కేవలం ఇంటికి రమ్మని మాత్రమే చెప్పండి ఒక శుభవార్తని కూడా చెప్పండి ప్రతి ఒక్కరికి చెప్పండి అదే ఆనంద్ గారికి సంతోష్ గారికి అని ఒత్తి పలుకుతూ చెప్పింది తప్పకుండా తప్పకుండా చెప్తాను ఇది సంతోషకరమైన విషయం ఏంటి అద్భుతమైన విషయం ఈ రోజు నా బిడ్డకు ఇష్టమైన వంటలన్నీ చేయాలి నేను అమ్మో ఈరోజు చాలా హడావిడైపోతాను నాన్న నీకోసం ముందు వేడిగా కాఫీ తీసుకురానా అని ప్రభావతి సంతోషంతో తుళ్ళి పడుతూ అడిగింది ఇవ్వమ్మా నీ చేతి కాఫీ తాగలను ఉంది నాకు కూడా రాత్రి లేటుగా వచ్చాను నిద్ర కూడా సరిపోలేదు తలనొప్పిగా ఉంది అని రేవంత్ అనడంతో అయ్యో అవునా అని ప్రభావతి అనడంతో రేవంత్ వెంటనే లేచి ప్రభావతి చెయ్యి పట్టుకొని కలిసి అక్కడి నుండి హాల్లోకి వెళ్ళాడు ఇక ఇద్దరి ప్రేమకి కాస్త దూరంగా ఉందామని అనుకున్న పూజా దియాకి చక్కగా స్నానం చేయించి డ్రెస్ మార్చి రెడీ చేసి కిందికి తీసుకొని వెళ్ళింది దియాని చూడగాని దియా అని రేవంత్ పిలవగాని పూజా చేతుల్లో నుంచి జారి తడబడిపోతున్న అడుగులని నిలదొక్కుని రేవంత్ వైపు చిట్టి చిట్టిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళి ఒడిలో వాలిపోయింది రేవంత్ ఆశ్చర్యపోతూ ఉండడంతో చెప్పాను కదా రేవంత్ గారు మిమ్మల్ని నేను ఎంత అలవాటు చేశానంటే మీరు ఊహించలేరు ఇరవై నాలుగు గంటలు ఆల్బమ్స్ చూపిస్తూ ఫోటో ఫ్రేమ్ చూపిస్తూ పదే పదే మీ గురించి చెప్పి చెప్పి ఇప్పుడు మీరు ఎదురుగా ఉంటే అసలు దియాకి కొత్త మనిషిలాగానే అనిపించట్లేదు అని అనడంతో రేవంత్ దియాని మురిపెంగ ఎత్తుకొని ముద్దలాడేస్తూ ఉండగా పూజా ప్రభావతి దగ్గరికి వెళ్ళడంతో ఎదురొచ్చి నాన్న అందరికీ చెప్పేశాను అందరూ పది నిమిషాల్లో వచ్చేస్తారు అని అనింది నేను కూడా అందరి కోసం చాలా ఆత్రంగా ఎదురు చూస్తున్నానమ్మా రానివ్వు నువ్వు ఇలా ఇక్కడ కూర్చో పూజ పని చేసుకుంటుంది అని చెప్పడంతో పూజ నవ్వుతూ బాగుంది చాలా బాగుంది మీరే కబుర్లు చెప్పుకోండి మధ్యలో నేనెందుకు అని నవ్వుతూ నేను టిఫిన్ చేస్తాను మాట్లాడుకుంటూ ఉండండి అని చెప్పి వెళ్ళింది పూజ టిఫిన్ పూర్తి చేసి అన్నీ డైనింగ్ టేబుల్ మీద సర్ది రేవంత్ గారు టిఫిన్ చేద్దాం రండి అని పూజ పిలిచింది లేదు పూజ మీ అన్నయ్యని సాక్షిని ముఖ్యంగా సంతోష్ని ఆనంద్ని రానివ్వు అప్పుడు తిందాం అని రేవంత్ అన్నాడు పూజ దగ్గరికి వచ్చి అప్పుడే ప్రభావతి మీద దియా సుసు పోయడంతో చీర మార్చుకునేందుకు వెళ్ళగా గమనించి ఎందుకు రేవంత్ గారు ప్రశాంతంగా నన్ను ముద్దలు తినొచ్చు కదా అని అనింది లేదు లేదు వాడు రావాలి నన్ను చూడాలి నేను ఇక్కడ ఎంత హ్యాపీగా ఉన్నది వాడికి తెలియాలి వాడు కడుపులోకి మంట చెలరేగాలి గుండెల్లో అయితే లావా వాడు నన్నీ చేయలేడు నువ్వేం పెద్దగా ఆలోచించకు అని రేవంత్ అన్నాడు అంతలో ప్రభావతి వస్తూ నాన్న టిఫిన్ చేయవా అని అడగడంతో అందరూ వచ్చాక తిందామమ్మా అని రేవంత్ చెప్పాడు మీరందరూ మళ్ళీ తినండి ముందైతే నా కూతురికి తినిపించేస్తా అని పూజ రేవంత్ చేతుల్లో ఉన్న దియాని చంకన వేసుకొని వెళ్ళి రెండు ఇడ్లీల్లోకి సాంబార్ వేసుకొని కలిపి పెట్టడం మొదలుపెట్టింది పూజ అటు ఇటు తిరుగుతూ ఏదేదో చూపిస్తూ వింత వింత మాటలు చెబుతూ పెడుతూ ఉన్న దియా మాత్రం చిటికీ మాటికీ చంక నుండి జారి రేవంత్ దగ్గరికి పరుగు తీస్తూ ఉండడంతో అతయ్య చూడండి ఒకప్పుడు ఏమన్నారు ఎందుకో పదే పదే రేవంత్ని గుర్తు చేసుకొని పాపకు చెప్తూ బాధపడతావన్నారు అలా చెప్పి పెంచినందుకు ఇప్పుడు చూడండి దొంగ మొహంది నన్ను వదిలి పారిపోతుంది అని పూజ మురపెంగా అనింది రేవంత్ దియాన్ని ఎత్తుకొని ముద్దలు పెట్టేసుకుంటూ మరోపక్క మూతికి అంటిన ఇడ్లీ మొత్తం రేవంత్ షర్ట్కి బుగ్గలకి పూసేస్తున్న రేవంత్కి ఏమీ అనిపించకపోవడంతో చాలా వింతగా అనిపించడమే కాకుండా ఆ ప్రేమ మరింత నచ్చి ఇటు నేను తినిపిస్తాను అని బౌల్ తీసుకొని స్పూన్తో చిన్నగా ఫీట్ చేయడం మొదలుపెట్టాడు పర్లేదు బాగానే పెడుతున్నారు అని పూజ అనడంతో నేను చాలా ఫాస్ట్ లెర్నర్ని చూస్తూ ఉండు రెండు రోజుల్లో దియా ఈ నాన్న దగ్గరే తింటుంది అవును కదా బంగారం చెప్పు అమ్మకు చెప్పు పో అని చెప్పు అని రేవంత్ ముద్దు ముద్దుగా అనడంతో దియా అమ్మ పో అమ్మ పో అంటూ ఒకటికి రెండు సార్లు అనడంతో పూజ గుర్రుగా చూస్తూ నడుం మీద చేతులు పెట్టుకొని చూశారా అత్తయ్య వీళ్ళ నాటకాలు మొదలైపోయాయి అని అనడంతో ప్రభావతి ముగ్గురిని చూసి ఈ ఇంటికిప్పుడు కళ వచ్చింది పూజ నీ నోట్లో నుండి మాటలు ఇప్పుడు స్వచ్ఛంగా వస్తున్నాయి ఇన్ని రోజులు నీ గొంతులో జీవం లేదు కానీ ఇప్పుడు అలా కాదు ఎంత బాగా మాట్లాడుతున్నావో తెలుసా చాలా సంతోషంగా ఉంది అని పూజ దగ్గరికి వచ్చి తన రెండు చేతులు పట్టుకొని నన్ను క్షమిస్తావు కదూ అని అడిగింది పూజతో పాటు రేవంత్ కూడా ప్రభావతి వైపు చూసి దేనికోసం అమ్మా అని అడిగాడు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గాయస్ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వచ్చేసాను ముచ్చట్లకి ముందుగా ఇవాళ బర్త్డే జరుపుకుంటున్న గౌసియా గారికి విష్ యు మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మీరు ఇలాంటి బర్త్డేస్ చాలా చాలా చేసుకోవాలని హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను దాంతోపాటు హెల్త్ అండ్ వెల్త్ మిమ్మల్ని చేకూరాలని ఇంకా ఎక్కువగా కోరుకుంటున్నాను గాడ్ బ్లెస్ యూ ఇక స్టోరీలోకి వచ్చేస్తే ఈ అప్డేట్ ఎలా అనిపించిందో కమెంట్ చేయండి పూర్తిగా అమ్మ కొడుకులకి అమ్మ కూతుర్లకి అంటే ఇద్దరు బాండింగ్స్కి అంకితం అన్నమాట దాంతో ఓ తండ్రి కూతురికి కూడా సో ఎలా ఉందో కమెంట్ చేయండి రేపు మనం సంతోష్ని చూద్దాం అండ్ ఆనంద్ కోసం ఈగర్గా వెయిట్ చేస్తున్నాను నేను కూడా చెప్పడానికి ఇక లాస్ట్ అప్డేట్ కమెంట్స్ విషయానికి వస్తే ఓ మై గాడ్ ఎలా నరేట్ చేసామని అడిగారు దాని గురించి ఎందుకు అడుగుతారులేండి మధ్యలో చేతిలో ఒక ఖర్చు పెట్టుకొని కళ్ళల్లో నీళ్ళు ముక్కులో నుండి వాటర్ వస్తుంటే తుడుచుకుంటూ అలా అంటే నేను చదివేటప్పుడు కానీ రాసేటప్పుడు ఏంటంటే పూర్తిగా ఆ పాత్రలోకి వెళ్ళాల్సి ఉంటుంది అది చాలా పెయిన్ఫుల్గా అబ్బా రాసేటప్పుడు అసలు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను మీరు వింటున్నప్పుడు ఎంత ఎమోషనల్గా అవుతారో అంతకి టెన్ ఇంటూ ఎక్స్ వేసుకోవచ్చు అంతగా ఎమోషనల్ అవుతాను బట్ స్టోరీ వైజ్గా రాయాలి కాబట్టి తప్పట్లేదు ఇంత హారిబుల్గా ఎలా అంటే బయట ఇంతకన్నా ఎక్కువ జరుగుతున్నాయి నేను ఇంకా ఈ మంచి ప్రతిలిపిలో కొన్ని రూల్స్ పెరిగిపోయాయి అన్నమాట సో ఓవర్గా హింస రాయకూడదు సో తగ్గించి రాశాను కాబట్టి అది లేదంటే ప్యూర్గా రియల్గా జరిగేవి అనాలసిస్ చేసి రాయాలనుకున్నాను బట్ ఇట్స్ ఓకే అక్కడ వరకు రాశాను మీరు ఇంతలా ఫీల్ అయ్యారంటే నా నెరేషన్ బాగుందని నాకు అర్థమైంది థ్యాంక్ యూ సో మచ్ దాంతోపాటు విలన్స్కి శిక్ష పడాలి అన్నారు అది ఎలా ఉంటుంది ఏంటి అని మనం చూద్దాము మనకి ఎంత పెయిన్ఫుల్గా ఉంటుందో ఇప్పుడు అందుకంటే హ్యాపీ ఇచ్చా అప్డేట్స్ కూడా వస్తాయి అండ్ దాంతోపాటు ఒకేసారి మీ స్టోరీస్లో ఇలా ఎమోషనల్గా ఎక్కువైపోతున్నాయంటే ఏం చేయను నా కర్మ మీకు తెలుసా ఇక్కడే కాదు నేను రాసే దగ్గర కూడా ఒకేసారి పెళ్ళిళ్ళు వస్తాయి ఒకేసారి ఫస్ట్ నైట్లు వస్తాయి ఒకేసారి చావులు వస్తాయి ఒకేసారి సాడ్ థింగ్స్ వస్తాయి ఎంత కష్టంగా ఉంటుందో తెలుసా ఒకేసారి స్టోరీస్లో డిఫరెంట్ డిఫరెంట్గా రాయాలి చదివింది చదివినట్టుగా అనిపించకూడదు కదా రీడర్స్కి సో చాలా స్ట్రగుల్ ఫేస్ చేస్తాను అబ్బా ఇక్కడ కూడా అంతేను ఇప్పుడు చూడండి రేవంత్ చనిపోయిన అప్డేట్లు వచ్చాయా వెంటనే ఇక్కడ కూడా సిరీ గురించి వచ్చింది ఇక్కడ కూడా నన్ను ఆఖరికి వదలటం లేదు ఏం చేద్దాం ఏం చేయలేము ఇంకా అడ్జస్ట్ అవ్వాలి మీరు ఇంకెంత అయిపోయింది మైరా అప్డేట్స్లో ఇంకొక టూ ఎపిసోడ్స్ ఏమో కొంచెం పెయిన్ఫుల్ ఉంటుంది ఆఫ్టర్ దట్ నార్మల్ ఎపిసోడ్స్ వచ్చేస్తాయి సో అదన్నమాట ముచ్చట ఇంకా నా ప్రేమ నా పగ అడిగారు కదా డెఫినెట్గా స్టార్ట్ చేస్తాను డెఫినెట్గా ఒక నాకు ఒక త్రీ ఫోర్ డేస్ టైం ఇస్తే నేను స్టార్ట్ చేస్తాను దాని గురించి నేను తర్వాత అప్డేట్లో మీకు క్లారిటీగా మాట్లాడతాను అసలు ఎలా ఇస్తాను ఏంటి అన్నది మీకు అర్థమయ్యేలా చెప్తాను అదనమాట ముచ్చుట ఈ అప్డేట్ ఇలా ఉందో కామెంట్ చేయండి మనం తర్వాత అప్డేట్లో కలుసుకుందాం అంతవరకు కీప్ స్మైలింగ్ స్టే హెల్దీ బాయ్ గాయ్స్